to my channel Kusumas Kitchen. Irozo Kusumas Kitchen lo East Godavari special ayinatuvanti pachirayalu mulakkada pulusu recipe chupinchabothunnandi. Idi chaala tasty ayinatuvanti recipe. Munduga meeku video nachinatlayite like cheyandi, share cheyandi. Kottaga naa channel chuse vallaithe marchipokunda tappakunda subscribe chesukondi. Ilanti ruchikaramainatuvanti enno recipes meeku chupichestanu anamata. మరి ముందుగా ఈ మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. రెయిల్ పులుసులోకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అల్లము, కూరకు కావలసినటువంటి ఆయిల్, కారము, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, రెండు పచ్చిమిర్చి, జీలకర్ర. ఇప్పుడు ముందుగా ఈ మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి జీలకర్ర వేసేద్దాము. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లము, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు. ఇప్పుడు వీటిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు దీని అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టేసుకున్నా. దీంట్లోకి మనం ఆయిల్ వేసేసుకుందాం. కూరకు ఎంత కావాలో అంత ఆయిల్ చూసి వేసుకోండి. నూనె కాగుతుంది కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేద్దాం. కరివేపాకు ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇందులోకి మనం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. గల్లుప్పు వేస్తున్నా అండి. ఉప్పు జాగ్రత్త కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా పచ్చిరాయల్లో మనం ఉప్పు వేసి ఆగిలేసాం కాబట్టి. ఇప్పుడు పసుపు కూడా వేసేద్దాం. ఇప్పుడు కారం వేద్దాము. కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. ఆగిలేసి ఉంచుకున్నటువంటి ఈ పచ్చిరాయలు కూడా వేసేద్దాం. ఆ తర్వాత మునక్కాయలు మనం చక్కగా శుభ్రంగా చెక్కు తీసేసుకుని కడుక్కుని ముక్కలు చేసి ఉంచుకున్నాం కదా, ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసం వేసేద్దాం. మనం నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఈ విధంగా చక్కగా పిసుక్కుంటే కనుక మనకి రసం అంతా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని కొద్దిసేపు కూరని ఉడికించుకోవాలి. మూత తీస్తుందాం. చూడండి, చక్కగా పచ్చిరాయలు, ములక్కాడ పులుసు దగ్గరగా ఉడికింది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మరి ఈస్ట్ గోదావరి స్పెషల్ అన్నమాట. ఈ పచ్చిరాయలు, ములక్కాడ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ పచ్చిరాయలు ములక్కాడ రెసిపీ? నచ్చినట్లయితే, పచ్చిరాయలు పులుసు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరి ఎన్నో రుచికరమైనటువంటి రెసిపీస్ మీరు చూడొచ్చు కదా. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.